చెమ్మ చెక్క చరణిసి మొగ్గ అడ్డుపోయంగ అరగించంగ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ పందిట్లో అమ్మాయి పెళ్లి చేయంగ పందిట్లో అమ్మాయి పెళ్లి చేయంగ చెమ్మ చెక్క చరణిసి మొగ్గ అడ్డుపోయంగ అరగించంగ ఉప్పుల కుప్ప వయ్యారి భామ పప్పు మింటి తిండి మినప పప్పు మిరకా బియ్యం గాటి బెల్లం కమ్మడి నెయ్యి గుప్పెడు తింటే కులుకులాడి ఉప్పుల కుప్ప బయ్యారి కామ సన్న బియ్యం చాయ పప్పు ఉప్పుల కుప్ప బయ్యారి కామ సన్న బియ్యం చాయ పప్పు గాటి బెల్లం కమ్మడి నెయ్యి గుప్పెడు తింటే కులుకులాడి గుప్పెడు తింటే ఆనందమండి గుప్పెడు తింటే ఆనందమండి ఉప్పుల కుప్ప బయ్యారి కామ సన్న బియ్యం చాయ పప్పు ఉగాది పండుగ వచ్చింది ఊరికి అందం తెచ్చింది ఉత్సవాలతో దేవుళ్ళకు ఊరేగింపులు సాగాయి ఉగాది పండుగ వచ్చింది ఊరికి అందం తెచ్చింది పంచాంగాలను చదివించి మంచి బావ కాళ్ళు కడుక్కోండి, అమ్మ భోజనానికి రమ్మంటోంది. కారలు చాలా బాగున్నాయి అత్తయ్య. బావా నీకు ఇష్టమని అమ్మ బొబ్బట్లు చేసింది. శ్రేయ నీకు పులిహోర పెట్టనా? గీత బావకి నెయ్యి వడ్డించు. గీత నువ్వు లడ్డు తింటావా? రాధా కొంచెం గోంగూర పచ్చడి ఎందుకు అమ్మా? అమ్మాయి ఆ కొత్త ఆవకాయ ఇలా వేయమ్మా. మన తోటలో కాయలతో చేసాం వదనా. అక్కయ్యకిష్టమని సుమత్త గుమ్మడికాయ పులుసు పంపించింది. సుమత్త గుమ్మడికాయ పులుసు అమృతంలాగుంది. అన్నం కొంచెం పెట్టమ్మా. అమ్మమ్మ నాకు మామిడికాయ పప్పు పెట్టవా? ఈ గట్టపెరుగు రుచి ఇంకా ఎక్కడా దొరకదు. సరే పాయసం పెట్టరా. వంటలన్నీ చాలా బాగున్నాయి. ఈ బంతి భోజనం, అందులోనూ ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. అక్క నువ్వు రోజు వంట చేయవా? మీ అక్కకంత తీరికెక్కడిది? మేం రోజులు కూరలు కర్రీ పాంట్ నుండే తెచ్చుకుంటాం. మొన్న సంక్రాంతికి పొంగలి పులిహోర కూడా అక్కడే. అమ్మమ్మ పంపించిన అరిసెలన్నీ నేను నాన్న తిన్నాం. ఎంత బాగున్నాయో. గీత టోఫల్ రాస్తున్నావా? లేదక్క, నేను జాబ్స్కి అప్లై చేస్తున్నా. అదేంటి, అమెరికా వెళ్ళవా? మా ఆడపడుచుకి ఒకోవియాలో జాబ్ కూడా వచ్చింది. నువ్వు టోఫల్ రాయ్, అమెరికా వెళ్ళి చక్కగా సెటిల్ అయిపోవచ్చు. కవిత దీన కబుర్లు విన్నాక అమెరికా వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. అమెరికా వెళ్తే ఉద్యోగం చేయాలి, అంట్లు తోమాలి, చద్దన్నం తినాలి, చలిలో చావాలి. ఇక్కడైతే పనికి మనిషి, వంటకి మనిషి, ఆఖరికి తిని పెట్టడానికి కూడా మనుషులే మనుషులు. ఏమైతేనేం, డాలర్స్లో సంపాదిస్తారు. వాసన్నయ్య సంపాదించిన డబ్బులన్నీ స్టాక్స్లో పెట్టాడట. $30 ఉంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా $3 అయిందట. సరే సరే, పంచాంగ సభనానికి వెళ్దాం, తొందరగా తయారవ్వండి. ఊ పంచాంగం. Yum, yum.
పంచాంగ శ్రవణం అంటే పంచాంగం కాదురా, ఈ సంవత్సరం మన పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం అన్నమాట. ఉగాది నాడు పంచాంగం వింటే మానవ జీవితాలలో అవరోధాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని మన పెద్దల నమ్మకం. ఓ అలాగా. చూసారు కదండి ఉగాది వేడుకలు, ఇందులోని పాత్రలను పరిచయం చేసుకుందామా? రేపు మీరు నిద్ర లేవగానే మీకు మొదటిగా గుర్తొచ్చే మా వెంకన్న, సుహాస్ మాదిరాజు. ఏ పండుగకో మీకు పూలు కావాలంటే మా పూలమ్మా మీ ఇంటి ముందుకే. రేష్మా మల్లిడి. పూలమ్మా పూలో. మనం కూరలు అయితే కొంటున్నాం కానీ బేరం చేసే భాగ్యం ఏది? కూరల అమ్మాయిగా మేఘన వట్టిగుంట. గిట్టుదమ్మా నాలుగు చేసుకోండి. మనకి తీరిగ్గా సినిమాలు చెప్పే గౌరీ లేకపోతే సందడే లేదు. గౌరీగా సాధన సూర్యదేవరా. వెంకటేష్ బాబు చీదేవి ఓలమోలమోలమో. మన వాసంతపు పసిడి మొగ్గలు హర్షిత పుల్లెల, సరియు అడాల, శ్రియా మాధవ వరం, గీతిక కోరపాటి. ప్రతి పనిలో నేనున్నానని తిరిగే పూలల్లో దారం లాంటి మన తెలుగింటి ఆడబడ్చు వైష్ణవి వడ్లమాని. అమ్మ తోరణాలకి బంతి పూలు కూడా తీసుకో. మారుతున్న జీవన వరవడికి ఒకప్పటి ఆనందానుభూతులు అరుదాయి పోతున్నాయంటున్న మామయ్య. సంతోష్ నూకల. ఈ బంతి భోజనం అందులోనూ ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. కొత్త పోకడలను వంట పట్టించుకోవాలని చూస్తున్న పెద్దత్త. సాహితీ కొర్రపాటి. గీత టోఫల్ రాస్తున్నావా? తాతయ్య ప్రేమ వెన్న పూసంతా సున్నితం మధురం. తాతయ్యగా యశ్వంత్ మల్లిడి. స్టేషన్కి కార్ పంపించావా? ఆప్యాయత అనురాగాల తీపి గురుతూ నానమ్మేకదు నానమ్మగా రుచిత జాలవంచ. రండి రండి, ప్రయాణం బాగా జరిగిందా? మధుర స్మృతుల పుటలను తెరిస్తే ముందుగా కనిపించేది నాన్నే కదూ నాన్నగా ప్రభాత్ కొత్త. గీత నువ్వు లడ్డు తింటావా? అమ్మ గురించి చెప్పాలంటే ఏ భాష సరిపోదు. జీవితంలోని ప్రతి మలుపులో మనల్ని ఓదారుస్తూనో వెన్ను తడుతూనో, వెన్నంటే ప్రతి జ్ఞాపకం అమ్మే కదూ అమ్మగా వెన్నెల మధురి. పిల్లలు ఉగాది పచ్చడి పెట్టానండి. ఈ నాటకానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన శ్రీదేవి అనిత ఆంటీలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.